రాష్ట్ర రాజధానులకు దేశ రాజధానులకు పరిమితమయ్యే బేస్బాల్ క్రీడలకు సుల్తానాబాద్ వేదిక కావడం ఎంతో ఆనందదాయకమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో 63వ అండర్ 17 రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు సుల్తానాబాద్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాకు బేస్బాల్ పోటీలు రావడం అభినందనీయమని, క్రీడాకారులకు ఏ క్రీడల పట్ల ఆసక్తి ఉందో తెలుసుకుని ఆ క్రీడల్లో శిక్షణ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. పిల్లలను స్పోర్ట్స్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం క్రీడలపై చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రంలో అనేక మంది ప్రతిభ ఉన్న విద్యార్థులు ముందుకు రాలేకపోతున్నారని ఆరోపించారు. మన మేధశక్తి పెంచాలి. మనం ఏదైతే స్కిల్స్ గేమ్లు ఆడుతున్నాం కాబట్టి మనకు ఒక ఏ కార్యక్రమం తీసుకున్నా ముందే అవకాశం ఉంటుందని మనవి చేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో చూస్తున్నాము, 120-130 సంవత్సరాలు 130 కోట్ల ఉన్న జనాభా ఉన్నది. మనం ఈ గేమ్స్లో చాలా వెనుకబడి ఉన్నాము. ఒలింపిక్స్లో తీసుకుంటే పూర్తిగా వెనకబడి ఉన్నాము. అందుకనే ప్రభుత్వం కూడా ఉదారంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఉమ్మడి జిల్లాలోనే ఒక స్పోర్ట్స్ దానికి నిధులు ఇచ్చేసి దాదాపు 8-10 సంవత్సరాల నుంచి పిల్లలందరూ కూడా ఏ క్రీడల్లో నైపుణ్యం ఉన్నదో వాళ్ళు వెలికి తీసి పీడీలందరూ కూడా సెలెక్ట్ చేసి వాళ్లకు ఈ యొక్క క్రీడల మీద ఉత్సాహం నింపాల్సిన అవసరం ఎంతన ఉంది. దానికి అనుగుణంగా కూడా క్రీడాభివృద్ధిలో తప్పకుండా పైకి తీసుకురావాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది, అది ముఖ్యమంత్రి గారి మీద ఉందని కూడా మనవి చేస్తున్నాను. అనంతరం ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా ఇలాంటి క్రీడా కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేయాలని, ప్రభుత్వం నుండి ప్రోత్సాహం సరిగ్గా లేకనే క్రీడా పోటీలను తాము నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం క్రీడల కోసం సరైన నిధులు కూడా కేటాయించకపోవడం చాలా దారుణమన్నారు. క్రీడలపై ఉన్న మక్కువతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలకు 8 జిల్లాల నుండి క్రీడాకారులు రావడం చాలా సంతోషం అన్నారు. మనం మా వంతుగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు దీని సందర్భంగా ఈ 3 రోజుల పాటు ఇక్కడ భోజన వసతి బాలురకి బాలికలకు అందజేస్తున్నాం. మనం అట్లాగే బాలికలకు ఈ అల్ఫోర్ స్కూల్లో అకామిడేషన్ కూడా అందజేస్తున్నాం. ఇవన్నీ కూడా దీనిలో ఏదో ఆశించి చేయడం అంటూ ఏముండదు. ఇది ఒక సేవా దృక్పథంగా మనం ఎలాంటి ఉద్దేశం SGF నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏది లేకుండా 1 లక్ష రూపాయల వరకు పెడుతున్నాము అంటే దీని వెనకాల ఒక సదుద్దేశం తప్ప వేరే దురుద్దేశం ఎలాంటిది ఉండదు అని చెప్పేసి కూడా గమనించాలి. ఈ రకంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేయడం వెనుక కూడా ఉద్దేశం అదే. మీలో ఉన్న చాలామంది ఒక సైనా నెహ్వాల్ కావాలి, ఒక పివి సింధు కావాలి, ఒక మిథాలీ కావాలి. అది మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. చాలా సింపుల్. ఈ మధ్య వచ్చే కొన్ని గేమ్స్ ఎలా ఉన్నాయంటే ఎలాంటి కాంపిటీషన్ పెద్ద లేదు. 10 రోజులు కోచింగ్ ఇప్పించి నేషనల్ స్థాయికి పంపించిన ఎన్నో ఈవెంట్స్ ఉన్నాయి. నేనైతే మా పిల్లలకి ఓన్లీ 10 డేస్, వాళ్ళకి అంతకుముందు ఏం తెలియదు ఆ క్రీడ గురించి. రోప్ స్కిప్పింగ్ అనం, ఇలాంటి బేస్బాల్ కొత్త కొత్త గేమ్స్ చాలా వస్తున్నాయి. మీరు ఏదన్నా ఒక ఈవెంట్ చదువుతో పాటుగా తీసుకుని దానిలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సర్పంచ్ అన్నయ్య గౌడ్, ZPTC ఊట్లరమ్మ, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, SI రాజు, జిల్లా స్పోర్ట్స్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.